నల్గొండ జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. పెద్దాపురం మండలం కొత్తగూడెం ప్రాథమిక పాఠశాలలో అస్థిపంజరాలు కలకలం రేపుతూ ఉన్నాయి. పాఠశాల ఆవరణలో మట్టిని చదును చేసేందుకు బయట నుంచి మట్టిని తరలించారు గ్రామ సర్పంచ్. అయితే ఆ మట్టిని స్థానిక శ్మశాన వాటిక నుంచి తరలించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. పాఠశాల ఆవరణలో మొత్తం ఎక్కడ చూసినా అస్థిపంజరాలు కళేబరాలు కనిపిస్తున్నాయి. కాసులకి కక్కుర్తి పడి శ్మశాన వాటిక నుంచి మట్టిని తరలిస్తున్నారని, చిన్నపిల్లలు చదువుకునే చోట ఇలాంటివి ఉంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. దీంతో విద్యార్థులు కూడా ఒక్కసారిగా భయపడిపోయారు. ఆడుకోవడానికి వెళ్లిన వాళ్లకు స్కూల్ గ్రౌండ్ లో అస్థి పంజరాలు కనిపించడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. స్థానిక సర్పంచ్ పై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.